బైబిల్లో యెషయా గ్రంథం 62:2-3 వచనాల్లో జనములు నీ నీతిని కనుగొనును, రాజులందరూ నీ మహిమను చూచెదరు, యెహోవా నియమింపబో కొత్త పేరు నీకు పెట్టబడును, నీవు యెహోవా చేతిలో భూషణ కిరీటంగాను నీ దేవుని చేతిలో రాజకీయ మకుటంగాను ఉందు అని రాయబడింది. మీకు తెలుసా, ఈ లోకం మనకు ఎలాంటి విడుదలిచ్చినా ఏమని పిలిచినా మనం దేవుని వద్దకు వచ్చినప్పుడు ఆయన మనకు కొత్త పేరు పెడతాడు. ఆ తర్వాత ఆ పేరుకు తగ్గ జీవితం దయచేస్తాడు. ఈ విషయం మీరు నమ్ముతారా? అయితే ఈరోజు దేవుడు మీతోనే మాట్లాడాలనుకుంటున్నాడు. మరి ఈ రోజును దేవుని వాక్య ధ్యానంతో ప్రారంభిద్దామా? బైబిల్లో దేవుడు చాలామంది భక్తులకు కొత్త పేరు పెట్టాడు. మోసగాడైన యాకోబుకు దేవునితో పోరాడువాడు అని ఇశ్రాయేలు అని పేరు పెట్టాడు. అలాగే ఒకప్పుడు కేవలం వినువాడు అని అర్థమిచ్చే పేరు గల సీమోనుకు రాయి అని అర్థమిచ్చే కేఫా లేదా పేతురు అని పేరు పెట్టాడు. అలాగే యాకోబు యోహాను సహోదరులకు బోయనెర్గెసు అంటే ఉరిమిడివారని పేరు పెట్టాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. అయితే ఈరోజు బైబిల్లో ఇద్దరు వ్యక్తుల పేర్లు దేవుడు మార్చిన సందర్భం గురించి మీతో మాట్లాడాలనుకుంటున్నాను. ఒకసారి ఆదికాండం 17 చదవండి. దీనిలో దేవుడు 5వ వచనం 15వ వచనాల్లో అబ్రహాము సారాలకు కొత్త పేరు పెట్టడం గమనించవచ్చు. మీరు చూస్తే ఒకప్పుడు అబ్రహాం పేరు అబ్రాము అంటే గొప్ప తండ్రి అని అర్థం. అలాగే సారా పేరు సారాయి అంటే నా రాజకుమార్తె అని అర్థం. వీరిద్దరి పేర్లు చూస్తే అబ్రాము అనే పేరు ఇతన్ని గొప్ప తండ్రి అని చెప్తుంది, కానీ ఇతనికి సంతానం లేదు. అలాగే సారాయి అనే పేరు కూడా నా రాజకుమార్తె అంటే నా ఇంటికి రాని, నా బిడ్డల తల్లి అని సూచిస్తుంది, కానీ నిజంగా ఆ ఇంట్లో ఆ బిడ్డలో ఉన్న ఆనందం ఉందా? లేదు. అవును, ఒకప్పుడు వీరి జీవితంలో వీరికున్న ఆశలు ఏమీ నెరవేరలేదు. పేరైతే గొప్పగా పెట్టుకున్నారు, ఎన్నో ఆశలు కలిగి ఉన్నారు, కానీ అదేంటో ఆ ఆశీర్వాదం మాత్రం జీవితంలో లేదు. ఇలానే సంవత్సరాలు గడిచిపోయాయి. ఆ సందర్భంలోనే వీరు నిజదేవుని తెలుసుకున్నారు. ఆయన, నేను కార్యం చేస్తాను, మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, సంతానం ఇస్తాను అని వాగ్దానం చేశాడు. అందుకే దేవుడు వీరి జీవితంలో అబ్రహాంకు 99 సంవత్సరాలు, సారాకు 89 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు వారిని దర్శించి వారు ఆశించినంత మాత్రమే కాదు గాని అంతకుమించి అంటే కేవలం గొప్ప తండ్రిగా కాక జనములకే తండ్రి చేస్తూ అబ్రాహాముకు అబ్రహాము అని దేవుడు పేరు పెట్టాడు. అంత మాత్రమే కాదు, సారాను కేవలం అబ్రహాము ఇంటికి మాత్రమే రానిగా కాదు కానీ అంతకుమించి జనములకు రానిగా, జనములకు తల్లిగా ఆశీర్వదిస్తూ సారాయికి సారా అని దేవుడు పేరు పెట్టాడు. దేవునికి స్తోత్రం. మన దేవుడు ఎప్పుడు ఇంతే కదా, మనం ఊహించి అడిగిన వాటి అంతటికంటే అత్యధికంగా దయచేసేవాడు. మరి ఈరోజు మీరు మీ జీవితాలలో ఏదేదో ఆశలు కలిగి ఆశగా దేవుని వాగ్దానాలు పట్టుకుని వాటి కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇదిగో దేవుడు ఈరోజు మీతోనే మాట్లాడుతున్నాడు. ఆయన మీ మీద గొప్ప తలంపులు కలిగి ఉన్నాడు. మీరు అడిగి ఊహించిన దానికంటే మీకు అత్యధికంగా దయచేస్తాడు. దీనికే మీరు చేయవలసింది కేవలం ఆయనపైన నమ్మిక మాత్రం ఉంచడం. అవును, మన దేవుడు ఎంతైనా నమ్మదగినవాడు. అందుకే నిత్యం ఘనత మహిమ ప్రభావములు యేసుక్రీస్తు నామానికే కలుగును గాక. ఆమెన్, హల్లెలూయా.